प्रभुत्व సలహాదారులు అవసరమా అని చెప్పని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది ఇది కేవలం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కొరకే వృధా చేయడం కొరకే జీతభత్యాల కొరకు వాళ్ళని సంతృప్తి పరచడం కొరకు చేస్తున్నటువంటి ఒక నియామకాలు గానే బీజేపీ చూస్తోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇకపోతే ప్రభుత్వ పరంగా శాఖల పరంగా పాలన పరంగా పరిపాలన పరంగా అనేక తప్పిదాలు జరుగుతున్నటువంటి విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం చాలా కీలకమైనటువంటి శాఖల్లో టెండర్ల యొక్క వివరం కావచ్చు నియమాకాలకు సంబంధించినటువంటి వివరాల్లో వెల్లడికి సంబంధించిన అంశాలు కావచ్చు లేదా ధరణి లాంటి పోర్టల్ని తీసుకొచ్చి భూముల్ని కొల్లగొట్టడానికి సహకరించడం కొరకు కావచ్చు ఇంకా అనేక అనేక విషయాలపైన కూడా తప్పుడు సలహాలతో ప్రభుత్వానికి అణుగులు మణుగులు ఒత్తుతో ప్రభుత్వ అధినేతలు కొత్త తప్పులు చేసుకొని ప్రభుత్వ ఖజానా నింపడం కాకుండా వీళ్ళు దోచుకోవడానికి దాచుకోవడానికి సహకరించినటువంటి ఉన్నతాధికారులకే పెద్దపీట వేస్తూ ఆ తప్పులు ఎక్కడ బయటపడతాయో శాఖపరమైన అని చెప్పని ఆ తప్పుల్ని కప్పిపుచ్చడం కొరకు బయటపడకుండా ఉండటం కొరకు చూడటం కొరకు మళ్ళీ రిటైర్డ్ ఉన్నతాధికారులనే సలహాదారులుగా తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక బ్యూరోక్రసీని నీరు గారుస్తా ఉన్నారు అవమానం చేస్తా ఉన్నారు వాళ్ళ మీద ఆజుబాయిషి కొరకు వీళ్ళని రుద్దుతా ఉన్నారు ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపిఎస్ లేక అభిప్రాయం అన్నట్టుగా కూడా నేను మీకు వెల్లడి చేస్తా ఉన్నా కాబట్టి ఈ నియామకం ముమ్మాటికి రాజకీయ నియామకమే శాఖల సలహాల కోసం కాదు బిఆర్ఎస్ శాఖల విస్తరింపు కొరకు ఏర్పాటు చేసినటువంటి నియామకాలుగా भारतीय जनता पार्टी अभिप्राय पड़ता अद ना प्रभुत्म असल खर्चु तग्गन मरक वेपना पॉलिटिकल नामिनेशन फॉर द कॉर्पोरेशन आल्सो मध्य कई कॉर्पोरेशन राजकीय नियामका अभी केवल कार्यलया मैं क्रोत कार సికార్లు ఆ రకమైనటువంటి కార్యదర్శుల కొరకే ఆ కార్పొరేషన్ చైర్మన్లు కూడా వివరిస్తున్నారు గానీ ఆ కార్పొరేషన్ల పరంగా కార్పొరేషన్ల ద్వారా ఆ వర్గాలకు గానీ ఈ రాష్ట్ర ప్రజలకు గానీ ఒనగూరింది ఏమీ లేదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా కాబట్టి భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ సలహాదారులని తొలగిస్తాం ఈ కార్పొరేషన్లు కూడా రద్దు చేస్తాం ఈ 6 నెలలుగా అంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం యొక్క కౌంటౌన్ మొదలైనప్పటి నుంచి కూడా తీసుకుంటున్నటువంటి ఒక ప్రతి నిర్ణయాన్ని కూడా సమీక్ష జరుపుతాం అన్నటువంటి విషయాన్ని సందర్భంగా పేర్కొంటా ఉన్నాం ఇకపోతే పురపాలక శాఖ మంత్రి ట్విట్టర్ మాధ్యమంగా తానేదో కష్టపడుతున్నట్టుగా తనకి అసలు సమయం లేనట్టుగా తానే అన్నీ చేస్తున్నట్టుగా కొత్త కొత్త కథలతో పుంతలు తొక్కుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ప్రతి మంత్రికి కూడా ప్లానర్ ఉండాలి భవిష్యత్తుకి కార్యాచరణ ఉండాలి కానీ జరుగుతున్న పరిణామాల పట్ల జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల శాఖల యొక్క వైఫల్యం పట్ల శాఖలలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాల పట్ల జరుగుతున్నటువంటి ఒక సంఘటనల పట్ల కూడా సమీక్షించేటువంటి ఓపిక ఉండాలి స్థితి ఉండాలి సమర్థత ఉండాలి అవి జరగకుండా చూసుకునేటువంటి దక్షత కూడా అనుభవం ద్వారా పెంచుకోవాలి ఇవేవి కూడా కేటీఆర్ లో కాన్రాటల్లా
ఈ తొమ్మిదేళ్ల కాలంలో పురపాలక శాఖ పరిధిలో మ్యానోల్ మరణాలను చూస్తూనే ఉన్నాం ఇంకా చూస్తున్నాం కాలుతున్న భవనాలను చూస్తున్నాం కూలుతున్న భవనాలను కూడా చూస్తున్నాం కానీ కేటీఆర్ లో మాత్రం కనువిప్పు గలగటల్ల ఆయన ట్విట్టర్ లో ఇవి కనబడతల్ల వాళ్ళ ఆర్తనాదాలు కనబడతల్ల వాళ్ళేక అరణ్య ఘోష కూడా కనబడతల్ల కానీ తాను మాత్రం చాలా బిజీగా ఉన్నట్టుగా వివరించడం ఏతుందో ఇది పూర్తిగా కూడా ఒక స్టంట్ లాంటిది పూర్తిగా కూడా ఒక నటన లాంటిది అరే మహానగరంలో ఆయన ఉన్నటువంటి కార్పొరేషన్స్ లలో అధికారులు ఉన్నటువంటి కార్పొరేషన్ లో ఏం జరుగుతుందో ఒకసారి చూడమని చెప్పాలి ఎంతమంది అవినీతికి పాల్పడటం వల్ల పట్టుబడ్డారో తెలుసుకోవాలి దాని మీద స్పందించాలి ఇక పరీక్షకెళ్ళే విద్యార్థి ఒక వైపున పరీక్షల కోసం నిరుద్యోగులు నెలలుగా పొట్టచేత పట్టుకొని నగరంకి వచ్చి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ పడిగాపులు గాసి ప్రిపేర్ అయినటువంటి పరీక్షల పత్రాలేమో లీక్ వీరుడుగా దాన్ని ముందుకు పోనిచ్చాడు వాళ్ళేమో జీవితాలు అగమ్య గోచరం చేశాడు ఈన వ్యవహారం ఇలా నడుస్తోంది అందుకనే భారతీయ జనతా పార్టీ నిరుద్యోగుల్లో భరోసా నింపడం కొరకు మళ్ళీ ప్రధానమైనటువంటి ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కోరటం కొరకు కోరుతూ ఈ లీక్ వీరుని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ కష్టపడి చెమటోడ్చి నెలల తరబడి ఆ నిరుద్యోగ యువకులు పడ్డటువంటి కష్టానికి నష్టపరిహారంగా వారి యొక్క ఖాతాల్లో లక్ష జమ చేయాలని కోరుతూ రేపు మూడో నిరుద్యోగ మార్చిని మేము సంగారెడ్డిలో నిర్వహించబోతున్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఇప్పటికే 11 మంది ప్రభుత్వ సలహాదారుల యొక్క నియామకాలు జరిగాయి అయినా కూడా రాష్ట్రం పాలనలో పరిపాలనలో వెనుకబడే ఉంది అన్నటువంటి విషయం మనకు అనేకం కనబడతా వచ్చింది ఇది ప్రధానమైనటువంటి విషయం